ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి నరసింహరావు కుటుంబం ఇవాళ న్యాయం కోసం ఎదురుచూస్తోంది. వంశపారపర్యంగా సంక్రమించిన తమ భూముల్ని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకానెదిరెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని ఆయన వారసులు వేడుకుంటున్నారు. మదనపల్లె ఎమ్మెల్యేగా అల్లూరి నరసింహరావు 1972 నుంచి వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. నరసింహరావు కుటుంబం అన్నమయ్య జిల్లా బి కొత్తపేట మండలం గట్టు గ్రామంలో నివసిస్తోంది. మాజీ ఎమ్మెల్యే తనయుడు అల్లూరి సుబ్రహ్మణ్యంకి తండ్రి ద్వారా 76 ఎకరాల భూములు వచ్చాయి. వీటిని పెదిరెడ్డి ద్వారకానాథరెడ్డి ముఖ్య అనుచరుడు తిరుమల అమర్నాథ్ ఆక్రమించుకోవడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం ఆక్రమంగా పొందారంటూ మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘాస్వరూప్ కి అల్లూరి సుబ్రహ్మణ్యం ఇటీవలే ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే పెదిరెడ్డి ద్వారకానాథరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా తనకి అమర్నాథ్ ముఖ్యమని, తానేమీ చేయలేనని సమాధానం ఇచ్చినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబం సైతం భూ బాధితుల జాబితాలో చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. మాకు 5-6 విలేజెస్లో మాకు ల్యాండ్స్ అంతా ఉన్నాయి. అది గట్టు గ్రామము, పుట్టాల గ్రామము, కనకల్లు 5 గ్రామాలు ఉన్నాయండి. మాది వ్యవసాయమే మాకు ఆధారం, వేరే ఆధారాలు లేవు. మాకు మాకే వేరే ఆధారాలు లేవు కాబట్టి దాని ముందు ఆధారపడ్డాను. కాబట్టి మాకు పిత్రార్జిత మా తాతగారి ఆస్తి ఆ బొట్టుకులో ఉండింది. మేము అది దాంట్లో ఉద్యోగ పరిసాయాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ మధ్య తిరుమల అమర్నాథ్ అని ఒకతను, అతని వాళ్ళ వేరే వాళ్ళ షేర్ ఉంటే తీసుకున్నారు. తీసుకొనేసి మా షేర్ కూడా అతనిదే, నాకు సంబంధం లేదు అని చెప్పి గట్టిగా వీళ్ళకు దౌర్జన్యం చేసి మా ల్యాండ్సే అతని బాగా కల్టివేట్ చేసి చేసుకుంటూ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ దానికి వచ్చే ఫలసాయం కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. నేను 2008లో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నా 2 ఇయర్స్. మా నాన్నగారు అల్లూరి నరసింహరావు అని చెప్పి మదనపల్లి